ప్రత్యేక ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బొమ్మిశెట్టి కిషోర్, మండవ మురళీకృష్ణ, మండవ సుబ్బరావులు విచ్చేశారు. విశ్వ హిందూ పరిషత్ భవన నిర్మాణానికి మండవ మురళీకృష్ణ 1,1116 రూపాయలు సహాయం అందజేశారు. 57వ విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగల విశిష్టతలను వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పందరుబోయిన పున్నారావు, నగర కార్యదర్శులు పనుమర్తి వెంకటేశ్వర్లు, కార్యదర్శి నారిన మురళీకృష్ణ, నేరెళ్ల శ్రీనివాసరావు, ప్రచార ప్రముఖ్ రాధారమణ గుప్తా జంధ్య, బజరంగ దళ్ ప్రముఖ ఐ సీతారామయ్య, దనిశెట్టి రాము, ఐతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారములు. ఈ రోజున కృష్ణుడు పుట్టినరోజు, అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా పుట్టినరోజు. గత 57 సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూషన్గా ఆశ్రమం రోజు జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. అలాగే ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా 60 సంవత్సరాల కార్యక్రమం పెద్దదిగా చేయాలి అనే ఉద్దేశం అయితే బాగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు ఒంగోలు విశ్వ హిందూ పరిషత్లోకి కొంతమంది సభ్యులు కొత్తగా జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆహ్వానించున్నాము. ఈ కార్యక్రమాన్ని సిరిసర వాళ్ళు మిగతా సుబ్బారావు గారు, అలాగే సోమ సుబ్బారావు గారు వారంతా వచ్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బాగా జయప్రదం జరుగుతుందని కోరుకుంటున్నాం. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన డెమోక్రటిక్ ప్రభుత్వాలు అన్నీ కూడా హిందువుల అపారమైన జ్ఞాననిధి రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరవేసే ప్రయత్నంలో ఓడిపోయాయి. కారణం ఏంటంటే ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచితే వారి సంస్కారాలు పెరిగి దేశంలో అభద్రత, అశాంతి ఇవన్నీ మాయమైపోయి ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మానవులుగా తీర్చిదిద్దే గ్రంథాలు ఈ రోజున ప్రతి ఇంటికి. మహాత్మా గాంధీ ఆయన విగ్రహం ఎక్కడ ఉంటుందో ప్రతి చేతిలో మనం చూస్తాం. ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో భగవద్గీత. కానీ ఈ రోజున ఏ ఇంట్లో కూడా అనేక ఇళ్లలో రామాయణ పారాయణాలు చెప్పాలంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే మర్చిపోయారు. ఇవాటికి కూడా యూపీలో ప్రతి చోట ప్రతి ఇంట్లో దసరా కాలంలో 9 రోజుల పాటు పారాయణం చేస్తారు. దక్షిణాంధ్రలో ఈ రకంగా ఆంధ్రదేశంలో కూడా రామాయణ పారాయణాలు కూడా మాయమైపోయినాయి. ఇటువంటి వాటిని మరలా ప్రతి ఇంటికి చేరవేసే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు అహరహం కృషి చేస్తా ముందుకు తీసుకువెళుతుంది.